హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి కింద నడుము భాగానికి బెల్ట్ వేసుకోవాలి. నడుము పైకెత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు చిన్న క్లాత్ కాబట్టి డబుల్ లేయర్ వేసి కట్ జాయింట్ చేశాను. కట్ చేసి ఇప్పుడు ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా వేస్తాం అంత నీట్గా ఉంటుంది. పైనుంచి చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి బ్లౌజెస్ ఒకటే కాదు, ఫ్రాక్స్ కానీ దేనికైనా సరే, కిడ్స్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్గా నడుము భాగానికి స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా పెట్టుకుంటూ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి స్క్వేర్ నెక్ కానీ దేనికైనా సరే మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనం నడుము భాగానికి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. మీరు ఒకవేళ పైపింగ్ తీసుకున్నట్లయితే ఒక వన్ ఇంచ్ వేరే కలర్ని యూస్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ అయితే వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీకు ఎలాంటి క్రొత్త వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలి అనేది తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి. మీకు నచ్చిన కలర్ని వేసుకోవచ్చు. మనకి ఇది డార్క్ కాబట్టి లైట్ కలర్స్ ఏదైనా వేసుకున్నట్టయితే మనకు చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. మీకు కాస్ట్లీ బ్లౌజెస్కి అయినట్లయితే మీకు పైపింగ్కి సెపరేట్ క్లాత్స్ కూడా ఉంటాయి మనకి రెడీమేడ్వి, అవైనా తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఒక వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు మీరు పైపింగ్ వేసుకునే విధానాన్ని బట్టి. మీరు థ్రెడ్ పైపింగ్కి వన్ ఇంచ్ అయితే సరిపోతుంది. క్రాస్ అనేది ఎక్కువ తీసుకోకుండా జస్ట్ కొంచెం క్రాస్ అనేది కట్ చేసుకోండి. కొంచెం క్రాస్ అయితే కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి రెండు కూడా ఈక్వల్గా. మనకి పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. మీకు క్రాస్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. మనకి నైటీలకు కానీ హ్యాండ్స్కి కానీ దేనికైనా సరే ఇదే విధంగా పైపింగ్ వేసుకోవచ్చు. మీకు థ్రెడ్ లేకపోయినా నార్మల్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ అంచు అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం జాయిన్ చేసుకున్న తర్వాత మీకు పెద్ద క్లాత్ ఉన్నట్లయితే సింగిల్ పీస్ తీసుకోండి, చిన్నవైనట్లయితే ఈ విధంగా జాయింట్ చేసుకొని ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మీకు కుర్తీస్ కానీ అంబ్రెల్లా టాప్స్ కానీ ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోస్లో పెట్టాను. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది ముందుగా. మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా జాయిన్ చేసుకోవాలి. మనకి కుట్టింది లెఫ్ట్ సైడ్కి ఉండే విధంగా చూసుకొని ప్లెయిన్గా ఉండేది నెక్ చుట్టూ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని నెక్ చుట్టూరు కూడా కట్ పెట్టుకోవాలి. నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నెక్ అనేది కట్ దగ్గర దగ్గరలో ఈ విధంగా చూసుకుంటూ కట్ చేసుకోండి. క్లాత్ కట్ అవ్వకుండా స్టిచింగ్ పాయింట్ వరకు ఖర్చు ఉన్న దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. మీకు థ్రెడ్ లేనట్టయితే నార్మల్గా సన్నగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే థ్రెడ్ వేస్తున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది థ్రెడ్ వదులుకొని ఈ విధంగా సన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. మనకి రెడీమేడ్లో వేసినట్టుగా కావాలనుకున్నట్లయితే ఈ విధంగా థ్రెడ్ వేసుకోండి. మనకు చాలా నీట్గా ఉంటుంది, సింపుల్గా. ఈ విధంగా సన్నగా స్టిచ్ చేసుకోవాలి. మనకి నిన్న అయితే నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను, పాదం మార్చకుండా. మనకి సింగిల్ ఫుట్తోనే మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలనేది ఏమీ లేదు. నార్మల్ పాదంతోనే ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. మనం ఫోల్డింగ్ మాత్రం కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఎక్స్ట్రా క్లాత్కి మనం ఇంకొక లైన్ అయితే వేసుకోవచ్చు, ఖర్చు కనిపించదు కాబట్టి. ఈ విధంగా థ్రెడ్ లోపల ఫోల్డ్ చేసుకుంటూ కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి. మనకి థ్రెడ్లా కావాలనుకున్నట్లయితే కరెక్ట్గా సన్నగా ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు వెడల్పు ఎక్కువ కావాలనుకున్నట్లయితే థ్రెడ్ అవసరం లేదు, కొంచెం వెడల్పు అయితే వేసుకోవచ్చు. మన నడుము కూడా వేసుకోవచ్చు పైపింగ్ని ఇదే విధంగా. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, ఎందుకంటే థ్రెడ్ లోపలికి పోతుంటుంది కాబట్టి. ఈ విధంగా రఫ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా థ్రెడ్ దగ్గర డబుల్ లైన్ స్టిచ్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు మనకి లోపల ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఖర్చు దగ్గర నుంచి ఇంకొక లైన్ అయితే వేసుకోవచ్చు. మీకు నీట్గా ఉంటుంది, పైకి ఎత్తిపెట్టినట్టు రాకుండా బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మనకి ఖర్చు ఎంత ఉందో చూసుకొని వేసుకోండి, లేదా లోపల నుంచి అయినా వేసుకోవచ్చు. మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కానీ లేదా మనం బయట స్టిచ్ చేయించినా సరే షాప్స్లో ఇదే విధంగా వేస్తారు కాబట్టి మనం కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఖర్చు అనేది ఎక్స్ట్రా పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.